మేడ్చల్ జిల్లా మల్కజ్గిరి జిల్లా కలెక్టర్ మరియు కీసర రెవెన్యూ డివిజన్ పరిధిలోని కాప్రా కీసర ఉప్పల్ గట్కేసర్ మేడ్పల్లి షామీర్పేట్ మేడ్చల్ మండలాలకు చెందిన 375 మంది ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు బియ్యం మరియు నిత్యావసర సరుకుల బ్యాగులను పంపిణీ చేశారు। కరోనా లాక్ డౌన్ లో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టులకు రెవెన్యూ అసోసియేషన్ ట్రేసా ఆధ్వర్యంలో సహాయం అందించడం అభినందనీయమని రెవెన్యూ శాఖ కరోనా కట్టడిలో ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో కీలకంగా పనిచేస్తుందని తెలిపారు। ఈ సందర్భంగా జర్నలిస్టులంతా కరోనా నియంత్రణలో అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధిగా ఉంటూ సమాజంలో అవగాహన కల్పిస్తూ బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారని వారి సేవలను కొనియాడారు। అయినప్పటికీ మళ్ళీ ప్రింట్ మీడియాలో దాని వివరంగా చెప్పడం అనేది చాలా మంచి జర్నలిజం, చాలా బాగుంది। ఇక్కడ డ్రాఫ్టింగ్ అవుతుంది, ఆర్టికల్స్ మంచిగా స్పెషల్ ఆర్టికల్స్ నేను చూస్తున్నాను, చాలా బాగున్నాయి। మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్ నుంచి మొదలుకొని చిన్న చిన్న రిపోర్ట్లు మొదలుకొని పెద్ద పెద్ద రిపోర్టర్లకు, స్టాఫర్స్కి, ఫోటోగ్రాఫర్, మీడియా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ మంచిగా ఉంది జర్నలిజం, బాగుంది। మీరు ప్రాబ్లం ఐడెంటిఫై చేయడం ఇమీడియట్గా వాళ్ళకు, పేదవాళ్ళకి, వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి యాక్సిడెంట్ అయినా ఏదైనా ఇమీడియట్ రియాక్ట్ అయ్యేందుకు మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, చాలా సంతోషం। దీన్ని ఇలాగే కొనసాగించాలి। ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।